నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. కమిషన్ ఆదేశాల మేరకు నాలుగో విడతలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో స్టేజ్ 2 ఎన్నికల శిక్షణా తరగతుల్లో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. శనివారం జలమూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతున్న స్టేజ్ 2 ఎన్నికల సిబ్బంది శిక్షణా తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఇస్తున్న శిక్షణను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని ఎన్నికలకు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సందేహాలు ఉంటే తక్షణమే నివృత్తి చేసుకోవాలన్నారు. ఖచ్చితంగా మీ సదస్థాలతో ఖచ్చితంగా మీరు చేసి వెళ్ళాలి. ఇది చెప్పే కంటే కూడా మీరు రాస్తే చూసి చేసినప్పుడు మీకు కొద్దిగా ఎక్కువ గుర్తుంటుంది. మూడవది ఎందుకు చెప్తున్నామంటే ఇది మీరు చేస్తూ ఆలోగా మీ డ్యూటీ మూమెంట్ చేయడం ఆరోగ్యం కంప్లీట్ అవుతారని స్టార్ట్ అవుతుంది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ పోలింగ్ మెటీరియల్ దగ్గర నుంచి మీ పీఓస్ సైన్ అప్ చేసిన దగ్గర నుంచి ఆ రోజు పోలింగ్ చేసుకోవడం, పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ రిజల్ట్ డిక్లరేషన్ తర్వాత కూడా మొత్తం మీ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ఇవాళ వెరీ క్రూషియల్ పర్సన్ ఈ ఎలక్షన్స్ మీద. అది మీకు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ తెలియకపోతే అక్కడ అంబిగ్యూటీ ఉంటుంది. సో ఒకసారి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ మీరు తెలిసినప్పుడు అవతల వాళ్ళకి ఎంత వాదించుకున్నా ఎంత అర్థం చేసుకున్నా మనకి బైబుల్ లాంటి ఆర్ఓ హ్యాండ్ బుక్ క్యూఓ హ్యాండ్ బుక్ ఉన్నప్పుడు దాని ప్రకారం మొత్తం ఇప్పుడు మీరు మాస్టర్ ట్రైన్ చెప్పినా నేను చెప్పినా మీకు క్వశ్చన్ ఇచ్చినా అడిగినా మొత్తం కూడా ఏర్పడతా ఆ రెండు బుక్స్ ప్రకారమే ఉన్నాయి. దాంట్లో ఎలాంటి డీవియేషన్ లేదు. కానీ ట్రైనింగ్ ఇస్తూ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ బ్యాలెట్ బాక్స్ కానీ ఇది కానీ ఇష్యూ చేస్తున్నామంటే ఒకటి ఉంటారా చేస్తున్నారంటే ఖచ్చితంగా క్లారిటీతో పోతారు. సింపుల్ గా ఎలక్షన్ కనెక్ట్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. అసలు ఎంత గమనిస్తున్నా ఏం చేసుకున్నా ఎనివే ఎన్ని ఇష్యూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దేవుడి దగ్గర లోపల పోలింగ్ బూత్ లో కానీ కౌంటింగ్ సెంటర్ లో కానీ మీరు ప్రకారంగా ఆయన ప్రొసీజర్ ప్రకారం చేస్తూ రావాలన్నది నా ఉద్దేశం. ఇచ్చాపురం పట్టణంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వికటించి ఇద్దరు అంగన్వాడీ ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇచ్చాపురం గ్రామానికి చెందిన అంగన్వాడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా శనివారం ఉదయం టీకా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అస్వస్థతకు గురి కావడంతో వారిని వెంటనే ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీకా తీసుకున్నాక అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరినట్టు అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. అయితే టీకా తీసుకునేటప్పుడు భయపడడం వల్ల ఇలా జరిగినట్లు వైద్యాధికారులు తెలిపారు. మిక్సోపతికి వ్యతిరేకంగా దేశం మొత్తం మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి 2 వారాలుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల గురించి వివరిస్తూ పార్లమెంటులో దీనిపై చర్చించాలని వీరు కోరారు. మిక్సోపతి చట్టం మీద చర్చ జరిగేలా చొరవ తీసుకోమని విన్నవించారు. ఐఎంఏ సుప్రీంకోర్టులో దీనిపై వేసిన పిటిషన్ వారి నోటిఫికేషన్ల గురించి కూడా వివరించారు. ఇలాంటి అశాస్త్రీయమైన ఆలోచనలు మానుకునేలా ప్రజారోగ్యాన్ని కాపాడుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించాలని కోరారు. అందులో భాగంగానే ఈరోజు మన సంఘీ భావం తెలుపుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. జేఆర్పురం పంచాయతీ గొల్లపేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో 15 ఇళ్లు కాలిపోయాయి. సుమారు 25 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు శనివారం పరామర్శించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొర్లె విజయ్ కుమార్, దుర్గాస రామారావు, ముక్కు ఆదినారాయణ, కొప్పిశెట్టి లక్ష్మణరావు, దన్నాన మహేష్, టిపాన బాబురావు తదితరులు పాల్గొన్నారు.
జలుమూరు మండలంలోని చినదోగం నరసనపేట మండల కేంద్రంలో వంశధార క్వార్టర్స్ దగ్గర నివసిస్తున్న సంచార జాతులకు కుష్ఠవ్యాధి పక్షోత్సవాల్లో భాగంగా 8వ రోజు శనివారం లెప్రసీ వ్యాధిపై అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్ శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలను వివరించారు. శరీరంపై అనుమానిత మచ్చలు ఉన్న వారిని పరీక్షించి తగు సూచనలు చేశారు. ఇప్పుడే కాదు అర్థమైందమ్మా, ఇప్పుడే కాదు మీరు కోడు కనబడినా సోపు మచ్చ నాలుగు కోట్లు తెలకపోయింది సీడ్ రాసారు. మనం చేస్తాం సీడ్ అలాగే రాసేసి మేము రాయకూడదు. ఎటువంటి మచ్చ వచ్చింది తప్పదు గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి. ప్రైవేట్ హాస్పిటల్ మన మొన్న ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ వచ్చిందంటే గవర్నమెంట్ చెప్తారు. అర్థమైందమ్మా, మీలో ఎవరికైనా పాలు చేతులు రెండు ఎవరు ఉన్నారేది? ఎవరుంటే అది 3000 పెన్షన్ వస్తుంది. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు ఉంటే మాకు చెప్పండి. కాదు మీకు ఎవరైనా చుట్టాలో ఎవరున్నా చెప్తే వాళ్ళకి గవర్నమెంట్ 3000 పెన్షన్ ఇస్తుంది. లేకపోతే ఉన్నారు. అర్థమైందమ్మా, 3000 నాకు ప్రతి నెల కష్టం పడుతుంది. కాబట్టి మీ ఇంటి మీద ఎవరికైనా మాత్రమే ఉన్నట్లు కదా కంపల్సరీ. మేజర్ పంచాయతీ నర్సనపేటలో వైకాపా మద్దతుదారులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా నర్సనపేట వైకాపా మద్దతుదారుడు సర్పంచ్ అభ్యర్థి బూరెల శంకర్ ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు ప్రచారాలను ముమ్మరం చేస్తూ సమాయత్తమవుతున్నారు. Thank you.
ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జయలక్ష్మీనగర్ 2లో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. మాజీ ఉప సర్పంచ్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, మాజీ జడ్పీటీసీ చింతు రామారావు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆరంగి మురళీధర్, నర్సన్పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పొన్నన్న దాలినాయుడుతో పాటు చీపురు కృష్ణమూర్తి, బెహరా అప్పన్న, తంగుడు జోగారావు, మార్పు విజయకుమార్, 22 గుడ్ ఫ్రెండ్స్, పొట్నూరు సాయి ప్రసాద్, పెద్దిరెడ్డి రాము, సాసుపల్లి కృష్ణబాబు, రావాడ మోహన్ రావు, ముద్దాడ అప్పలనాయుడు, పొట్నూరు కృష్ణప్రసాద్, పాగోటి రాజారావు, ఈగల వేణుగోపాలరావు, గనగల శ్రీను, దండి జయప్రకాష్, నేతింటి రాజేశ్వరరావు, గంటి రమణయ్య, చింతు చిన్నప్పన్న తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. భద్రత మరియు ఇంధన పొదుపు మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని 2వ డిపోలో ఉత్తమ డ్రైవర్ల అభినందన సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు నడిచి వచ్చే వారిని గమనించడం జరిగిందని, అటువంటి వారిని జిల్లాలకు రప్పించేందుకు దేశంలోనే ప్రప్రథమంగా జిల్లా నుండి ఆర్టీసీ బస్సులను పంపి వలస కార్మికులను తరలించామని, ఆ సమయంలో ఆర్టీసీ డ్రైవర్లు పీపీఈ కిట్లు వేసుకుని అందించిన సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. దేశంలోనే బస్సులను పంపి వలస కార్మికులను వారి ప్రాంతాలకు పంపే జిల్లాల్లో ప్రప్రథమ జిల్లా శ్రీకాకుళం కాగా, బస్సులను పంపి వలస కార్మికులను తెప్పించే రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, ఇది నిజంగా గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. వలస కార్మికుల కోసం మన జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలైందని, ఇది శుభ పరిణామమని తెలిపారు. వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చడంలో సహాయపడిన ఆర్టీసీ డ్రైవర్లకు వారి ఆశీస్సులు ఉంటాయని కలెక్టర్ కితాబిచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం డిపోకు చెందిన బిఏ రావు, ఎస్ఎస్ఎం రాజు,
శ్రీకాకుళం ఒకటవ డిపోకు చెందిన కె రాజారావు, రెండవ డిపోకు చెందిన బీవీఎస్ నారాయణ, ఎంసీహెచ్ రావు, ఎస్కోట డిపోకు చెందిన ఏఎస్ నారాయణ, డీపీ రాజులకు కలెక్టర్ బహుమతులను అందించి అభినందించారు. హెచ్చర్ల నియోజకవర్గంలోని హెచ్చర్ల, జీసిగడం, లావేరు, రణస్థలం మరియు జిల్లాలోని అన్ని మండలాల్లో పలు సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా ఎస్పీ అమిత్ బద్దార్ ను జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. హెచ్చర్ల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అందుకు పోలీస్ శాఖ నుండి భద్రత కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. వినతిపత్రం సమర్పించిన అనంతరం సమావేశాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు కివిడి కళా వెంకట్రావు మరియు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కోన రవి, గుండా లక్ష్మీదేవి, బొగ్గు రమణమూర్తి, కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, మదపు వెంకటేష్, రమణ ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. కేంద్రంలో జేఆర్పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో కొయ్యాన దివ్యను తెలుగుదేశం పార్టీ రాష్ట మాజీ అధ్యకులు కిమిడి కళా వెంకట్రావు, యువ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అభ్యర్థికి బొట్టు పెట్టి ఆశీర్వదించారు. హెచ్చర్ల నియోజకవర్గం తెలుగుదేశం కార్యాలయంలో జేఆర్పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కొయ్యాన దివ్యను ఖరారు చేశారు. పార్టీ శ్రేణులు కొయ్యాన దివ్య గెలుపుకు గట్టిగా పనిచేయాలన్నారు. ఎవరి మాటలు నమ్మవద్దని, తెలుగుదేశం విధేయులుగా ఉన్నవారికి అవకాశాలు అందిస్తామన్నారు. సంపూర్ణ సహకారాలు అభ్యర్థి కొయ్యాన దివ్యకు అందిస్తామని కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సర్బుజ్జిని మండలం బొర్రంపేట వద్ద బస్సు ఒక టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ నరసింహమూర్తి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. ఇది ఇవాటి విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.